భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయాలని కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కోనరాపేట మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట మండల బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరోనా పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని వైద్య సిబ్బందికి సరైన సదుపాయాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు గోపాడి సురేందర్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు జింకా వెంకటి, జవ్వాతి తిరుపతి గౌడ్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు మిర్యాల కార్ బాలాజీ, మండల ప్రధాన కార్యదర్శులు వెలిసాల రవి, గొట్టె రామచంద్రన్, బైరగోని సురేష్, చింతల పరశురాములు, అబ్బసాని రామగౌడ్, బోయిని సత్తయ్య, పాక మహేష్ తదితరులు పాల్గొన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీ స్త్రీలో చేర్చాలి 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 కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి 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 కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి 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 కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి మండల కేంద్రంలో ఆరోగ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ధర్నా చేయడం జరిగింది. కోనరాపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు కూడా ధర్నం చేయడం జరిగింది. అలాగే కరోనాశ్రీని కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని భారతీయ ఇచ్చిన కేంద్రం ఇచ్చిన నిధులు వాడుకొని చేయకపోవడం సిగ్గుచేటిది. ప్రభుత్వాన్ని మేము 100% డిమాండ్ చేస్తున్నాం. కరోనాను 100% ఆరోగ్యశ్రీలో చేర్చాలి. దానిపై భారతీయ జనతా పార్టీ మేము మండల శాఖ తరపున డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కోనరాపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు కేంద్ర మన మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రం వద్ద ధర్నా ప్రోగ్రాంతో పాటుగా మెమోరాండం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ కరోనా దాదాపుగా ప్రపంచం మొత్తం మరిగిస్తున్నటువంటి కరోనాను కేంద్ర ప్రభుత్వము ఎంత విధిగా నిర్వహిస్తూ దానిలో భాగంగా ప్రతి రాష్ట్రాలకు నిధులను కేటాయిస్తూ అదే రకంగా అట్టి నిధులతో ఎవరికి కూడా కరోనా టెస్టులు ప్రతి ఒక్కరికి చేయాలన్న ఉద్దేశంతో మోడీ గారు ఏదైతే నిధులిచ్చారో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా దాదాపుగా టెస్టులు చేయకుండా గాలికి వదిలేసి మామూలుగా చిల్లర మాటలు మాట్లాడుకుంటూ కేసీఆర్ కాలం గడుపుతుండు తప్ప ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నిటి ఏం చేస్తున్నారో చెప్పాలి. అంతే తప్ప మేము టెస్టులు చేయాలని చెప్పేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కేంద్ర ఆరోగ్య సంస్థ చెప్పినటువంటి సంస్థ చెప్పినటువంటి విధంగా టెస్టులు చేయకుండా అదే రకంగా భారతీయ జనతా పార్టీ గౌరవ అధ్యక్షులు అదే రకంగా మా ఈ భారతదేశం యొక్క ఏదైతే మన కేంద్ర హోం సహాయ మినిస్టర్ గారు కిషన్ రెడ్డి గారు అదే రకంగా గౌరవ అధ్యక్షులు బండి సంజయ్ గారు చెప్పిన మాటలు మొన్నటి రోజు మాట్లాడితే ఒక అదే రకంగా హరీష్ రావు గారు